పంచాంగం ఇవన్నీ చూసారా, పని అవటం అవ్వకపోవటం మనం తెచ్చుకున్నాం, అవి రెండు వాడే ఇవ్వలేదు మొత్తం. ఎందుకంటే మన పనులు మనం పెట్టుకున్నా కనుక పని అవటం అవ్వకపోవటం మనం తెచ్చుకున్నాం, పని అయిన రోజు అవని రోజు మనం కల్పించుకున్నది. రోజులు మాత్రం సర్వాంతర్యాన్ని ఇచ్చినవి, జాగ్రత్తగా తెలుసుకోవాలి. కష్టాలు ఆపదలు బాధలు ఎవరు తెచ్చినవి? మనమే తెచ్చుకున్నాం. ఎవరు భగవంతుడే కనుక ఉంటే ఇవన్నీ ఎందుకు ఇచ్చాడండి అని. వాడు ఎందుకు ఇస్తాడు? అక్కడ ఉన్నది భూమి ఉంది, ఆకాశం ఉంది, సూర్యుడు ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు, వాయువు ఉన్నది, నీళ్లు ఉన్నాయి, మిగతా అప్పులు సొప్పులు ఉద్యోగం చేస్తూ అక్కడ ఇక్కడ లోన్లు పెట్టడం ఇవన్నీ అవన్నీ చేయమన్నాయా? ఈ నీళ్లు ఆకాశం భూమి చేయమన్నాయా? మనం ఒళ్ళు పొగరెక్కి చేసినవి. ఈ దారిద్ర్యం ఎందుకుంటుందంటే మనం తెచ్చుకున్నది, అందుకంటే ఇంకేం లేదు. అది తెలుసుకోవాలి జాగ్రత్తగా. అందుకని విష్ణు శక్తులు రెండు ఉన్నాయి. ఈ రెండు అందులో అతనికి శరీరం, ఎవరికి శరీరం? ఎవడు ధ్యానం చేస్తున్నాడో వాడికి శరీరం. ఎందుకని? ధ్యానం చేస్తున్నవాడెవడు? ఇందులో ఉన్న చోట ఏమిటి? ఇతలో ఉన్న బోర్డేనా కాదా? పైథాగరస్ చెప్పినటువంటి ఉపదేశాల్లో ఇది ఒకటి. సున్నా చుట్టేవాడు బోర్డు మీద చుట్టి, ఈ సున్నాలో ఉన్నటువంటి చోటు బయట బోర్డు మీద ఉన్న చోటులో భాగమా కాదా? అలాగే నీళ్ళలో ఉన్నటువంటి నేను అనేటువంటి ప్రజ్ఞ ఈ మొత్తం ఈ విష్ణు శక్తి సమన్వితం ఉన్నాడే, వాడేనా కాదా? నువ్వు ఉన్నట్టు అంతే. ఇక్కడ అది విడిచిపోతుంది. అందుకని అతని శరీరం అన్నాడు. వేరే విష్ణు శరీరం అని అనుకోండి, అంతకుముందు విష్ణు అని చెప్పి ఇక్కడికి వచ్చి అతని శరీరం అన్నాడు. అందుకనే మనకు వేదంలో కూడా ఏవం వేద ఆ ఇతరవాన్ వేద ఇవన్నీ ఉంటాయి. అంటే ఎవడైతే దీన్ని తెలుసుకుంటున్నాడో, ఎవడైతే దీన్ని తెలుసుకుంటున్నాడు అంటే ఇది చదువుతున్న వాళ్ళు ఒక్కళ్ళే అని కాదు, ఎవరిని గురించి అయితే ఈ పుస్తకం రాశాము అంటే అంతర్యామి వాడే ఈ పుస్తకం చదువుతున్న వాళ్ళు కూడా ఉన్నాడు, వాడే వాడిని తెలుసుకుంటున్నాడు ఈ మంత్రం చదువుకుంటూ ఉంటేను. అది ఆ మాటకు అర్థం. వీటిలోనే పరమోపదేశాలు అంటారు. ఎవడి మీద రాశాము ఇది అంటే ఇది ఎవడు చదువుకుంటున్నాడో వాడిలో ఉన్న అంతర్యామి మీదే రాశాం కనుక ఎవడు చదువుకుంటున్నాడో వాడి మీదే రాశామన్నారు. అది వేదంలో ఉన్న ముఖ్య వేదం జాగ్రత్తగా చదువుకోవాలి. దసరా పండుగలకి మామూలు పట్టేందుకు, యాయవారం పట్టేందుకు చదువుకోకూడదు. లేకపోతే బ్రాహ్మణులు ఎవరు, ఎట్లా పుట్టారు, కులాల మతలపు ఏమిటి, ఇవి రాసిన నీచెమ్ముండా కొడుకులకి అర్థం అవ్వదు. పేపర్లో బ్రాహ్మణులు తెచ్చడం అదో దూర మెంటల్ సింటమ్. చూసారా, వాడికి అర్థం కాదు, యాయవారం పట్టేందుకు వేదం చదువుకున్న వాడికి అర్థం కాదు. ఇది వేరు, ఈ పద్ధతి వేరు. ఏమండి అది? రైట్ రాయల్ రోడ్. క్రిటికల్ వ్యూతో వెళ్లేటువంటి ప్రతి నీచెప్పకుండా కొడుకు తెలిసేది కాదు. పాయసం యొక్క రుచి ఉప్పు ఉప్పు రాళ్ళకి ఎట్లా అందుకు? అది వేరు, ఇది వేరు. కనుక ఇక్కడ దీంట్లో చెప్పబడినటువంటి విషయం ఉందే, ఎవడైతే ధ్యానం చేస్తున్నారో వాణ్ణి గురించి చెప్తాం, వాని శరీరం ఈ మొత్తం అంతా కూడా అన్నారు. ఎందుకని? చోటులో సీసా పెడితే సీసాలో చోటు లేదు, లేకపోతే వేరే చోటు ఉందా సీసాలో? చోటులో పెట్టిన సీసాలో ఉన్న చోటు ఆ బయట ఉన్న చోటేనా, సీసాలో ఉన్న చోటు, లేకపోతే కొత్త చోట? అలాగ ఎవడైతే ధ్యానం చేయడానికి కూర్చున్నాడో వాళ్ళలో ఉన్నటువంటి వాడు మొత్తంలో ఉన్నవాడేనా వేరేనా? కనుక వాడి శరీరం ఈ మొత్తం అంట. ఇది మొదలెట్టవలసిన పద్ధతి. ప్రత్యాహారము అనేటువంటి దానికి మొదలు చేయవలసిన పద్ధతి అది చెబుతున్నాడు. సమన్వితం పై అతనికి శరీరం గునై, అతనికి శరీరం అనే మాట గుర్తుంచుకోవాలి జాగ్రత్తగా. అది ధ్యానం చేయాలి. ఎందుకనే ఈ విద్యలోకి మన అభ్యాసం చేయించి తీసుకొచ్చేటువంటి మంత్రశాస్త్రంలో ఇవ్వబడినటువంటి కొన్ని కొన్ని రకాలైనటువంటి మంత్రాలకి కవచములు అని అంటారు. కవచం అంటే అర్థం ఏంటి? ఈ దేహం కవచం. దేనికి కవచం? లోపల ఉన్నవాడికి. లోపల ఉన్నవాడేవాడు, బయట ఉన్నవాడే, చుట్టూ ఉన్నవాడే. ఇల్లు ఎక్కడ కట్టాము? చోట్లోనే. కనుక ఇంట్లో ఏముంది? చోటు ఉన్నది. ఇంట్లో వేరే చోటు ఉందా? కొనుక్కొచ్చి పెట్టారా లేకపోతే మీరు, లేకపోతే ఈయనారా మీరు సొంతంగా డెలివరీ అయ్యారా చోటు ఇంట్లో కోసం? నో ఫూల్ కెన్ డెలివర్ స్పేస్.
చోట్ల ఇల్లు కడతాడు, ఇన్సిడెంటల్ గా ఇంట్లో చోటు ఉంటుంది. ఈ లోపల కూడా అంతే, శరీరంలో కూడా అంతేగాని ఇది నా చోటు అని అధిగించుకుంటానికి విశాఖపట్నంలో చేస్తాం కానీ ఆ పని ఏడాదికి 500 రూపాయలు ఎక్కువ చేస్తాం. ఇది చోటు అని గుర్తుంటే వాళ్ళు వాళ్ళకి అరణ్యాల్లో వెళుతూ ఉంటారు. వాళ్ళు ఈ చోటు నాదుగా, ఎవరిది కాదని తెలుసు, అందరిది కనుక. అందుకని విష్ణు శక్తులు మొదట నే చెప్పబడిన నే చెప్పిన పరాపరాఖ్యను తదతిరిక్త కర్మాఖ్యను త్రివిధములయ్యి ఉండను. ఈ విష్ణువు శక్తి అనేటువంటి ఇంతకు ముందు చెప్పినటువంటి రెండు కూడాను, అంటే విష్ణువు శక్తి అంటే ది ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ అండ్ ది లైఫ్ ఆఫ్ గాడ్ అనమాట అని మనం చెప్పుకోవాలి. ఈ వైటల్ ఫోర్స్ ఆఫ్ గాడ్ మనం హోమియోపతి లాంగ్వేజ్ లో చెప్పుకోవాలంటే ఈ పరంలోనూ ఉంది. ఏదైతే మనం ధ్యానం చేసి లాభం లేదన్నట్టు, అది మీరు ధ్యానం చేసి లాభం లేదన్నాడు కానీ మీ ధ్యానానికి రాదని కాదు. ఇప్పుడు ఈ పద్ధతిలో చేస్తే అదే వస్తుంది. మీరు దానికి ఎగబాకితే బోల్తా కొట్టేస్తారన్నాడు కానీ చెప్పినట్టు చేస్తే ఏరోప్లేన్ అక్కడికే వెళుతుంది. మీరు ఎయిర్లైన్స్ టికెట్ కొనుక్కోండి, ఫలానా టైంకి ఎయిర్పోర్ట్కి వెళ్ళండి, ఆ టికెట్ చూపించండి, బ్యాగేజ్ బుక్ చేయించండి, ఆ బోర్డింగ్ పాస్. మీరు ఎయిర్లైన్స్ టికెట్ కొనుక్కోండి, ఫలానా టైంకి ఎయిర్పోర్ట్కి వెళ్ళండి, ఆ టికెట్ చూపించండి, బ్యాగేజ్ బుక్ చేయించండి, ఆ బోర్డింగ్ పాస్ కొనుక్కోండి, ప్లేన్లో వెళ్ళి కూర్చోండి. అప్పుడు మీరు కన్ను మూసుకుని కూర్చున్నా సరే, తెరిచి కూర్చున్నా సరే, రామరామ అనుకుంటున్నా సరే, కృష్ణ కృష్ణ అనుకుంటున్నా సరే, యేసు యేసు అనుకుంటున్నా సరే, మహమ్మద్ మహమ్మద్ అనుకుంటున్నా సరే, లేదా బాస్ బాస్ అనుకుంటున్నా సరే, సబార్డినేట్గా ఏమనుకుంటున్నా సరే, అంతకుముందు ఏ ఆకాశం అయితే మనకు అందని స్థితిలో ఉందో ఆ ఆకాశంలోనే ఉంటారు. మీరు మీ ప్రయత్నం ఒక్కర్లా ఈ చెప్పిన పద్ధతి చేస్తే, అంతకుముందు ఆకాశంలో ఎగరటానికి పైకి ఎగిరితే ఏమైతే నడ్డు ఇరిగింది, ఇట్లా ఎగిరేమనుకోండి, లేదు ఎల్లికల పడిపోతాం, పడిపోయిన తర్వాత ఎవడో లేవదీయాలి, 2-3 తడవలు ఎగిరి పడితే. అందుకని దీనికి ఎగరకండి అన్నాడు. అవ్యక్త హి గతి దుఃఖం, అవ్యక్త పరబ్రహ్మ ఉపాసన చేసిన వాడు గతి దుఃఖమే అని చెప్పింది. అది ఉపాసన అండి తలకాయ అన్నాడు అవ్యక్త అని. అది అసలే అవ్యక్తం అయితే ఉపాసన ఏమిటన్నాడు. మీరు కూడా పరబ్రహ్మ ఉపాసన అని, ఉపాసన అంటే గుణం, నిర్గుణ పరబ్రహ్మాన్ని ఉపాసన ఏం చేస్తాడు. అందుకని చెప్పినట్టు చేయండి, వెళ్లేది ఎక్కడికే కానీ అదిరిపోతూ ఉంటున్నాడు. అంటే ఒకవేళ తక్కువ గాడి దగ్గరికి వెళ్తామని భయం అక్కర్లేదన్నాడు. ఆ కాంప్లెక్స్ అవి పోవాలి. అంటే ఈ నిర్గుణ పరబ్రహ్మంగా కింద దేవుడు అయితే వాడు ఎల్డిసి దేవుడేమో అని అనుమానం, యుడిసి దేవుడి దగ్గరికి వెళ్ళమని. కనుక ఇక్కడ కూడా విష్ణువును శక్తి ఉన్నాయి. ఇంకా ఏం చెప్పాడు, పరము మొదలు నేను చెప్పిన పర అపరాక్షలను విష్ణువు శక్తి ఈ రెండు ఉన్నాయి. పరాపరాక్షలను తదు అతిరిక్త కర్మాఖ్యను, ఇది కాక ఇందులో సృష్టి తయారవటానికి ఒక రకమైన చైన్ యాక్షన్స్ స్పైరల్స్ వల్ల తయారవుతాయి. దానివల్ల ఇది జరుగుతుంది, దీనివల్ల ఇది జరుగుతుంది, ఆకాశ వాయు వాయువు అగ్ని అని వస్తుంది కదా. దీనికి ఎవటారు కర్మ అంటారు, యాక్షన్. అది కూడా వాళ్ళు ఇద్దరే అన్నారు విష్ణు శక్తి. అది కూడా విష్ణువు శక్తియే అన్నాడు. దీంతో తయారైనటువంటి జీవరాశుల శరీరములు సీసాలు, సీసాలు అన్నది కూడా ఈ చోటే అన్నారు. మనలో మాట్లాడుతూ ఉన్నది, చూస్తూ ఉన్నది, వింటూ ఉన్నది, చోట్ల ఏమున్నదైతే అదే అదే చేస్తూ ఉన్నది. అయితే శరీరంలో ఎందుకంటే మాట్లాడటానికి, చూడటానికి, వినటానికి శరీరాలు కల్పించుకున్నది తప్ప, చోటు చోటుగా తన ఎందు తను ఉంటుంది, మాట్లాడుకోవాల్సిన అవసరం ఉండదు. కానీ మాట్లాడుకుంటాం కావాలంటే ఏం చేయాలి, 2 శరీరాలు ధరించాలి. అందుకని సఈక్షత బహుశ్యాం ప్రజా ఏతి, అనేకం అయితే మనం ఇవన్నీ చేస్తూ ఉండొచ్చు అని సరదాతో ఆట ఆడుకుంటూ ఉన్నటువంటిది ఈ సృష్టి అని చెప్పింది వేదంలో. ఏమండి
అంటే చాలా హయ్యెస్ట్ పాయింట్స్ లోకి వెళ్ళి ఈయన వివరణ చేస్తున్నారు. అంటే వేదములు ఉపనిషత్తులు దాంట్లో పరమములు చరమములు అయినటువంటి అవధులలో ఉన్న స్థితుల నుంచి కృష్ణదేవరాయలు మాట్లాడుతున్నాడు. అందుకు నేను జగదాచార్యుడు అనేటువంటి పదం ఆయనకు వాడింది. ఎందుకంటే ఆయన ఎంతవాడో తెలియటానికి మనం ఎవడం చదువుకున్న వాళ్ళం కాం. మన తెలుగుదేశంలో పుట్టాడు, తెలుగు వాళ్ళం స్కౌండ్రల్స్ కనుక ఇటువంటి వాళ్ళ పుస్తకాలు చదువుకోం. ఆయన ఇంకో దేశంలో బెంగాల్లోనో ఎక్కడో పెట్టినట్లయితే ఠాకూర్ని చదువుకున్నంత మంది అయినా కనీసం చదువుకుని ఉండేవాడు. వీఆర్ అన్ఫార్చునేట్లీ తెలుగు ఫెలోస్ అండ్ వాడు మనకంటే అన్ఫార్చునేట్ ఫెలో. మన దేశంలో పుట్టాడు కృష్ణదేవరాయ. అంటే మనం ఇడియట్స్ అవుతామని వాడికి తెలియదు. ఆ మాత్రం తెలియని వాడు వాడేం గొప్పవాడండి, అది కూడా పాయింటే. కనుక అతని శరీరంబును అపరాఖ్యను తదతిరిక్త కర్మాఖ్యను త్రివిధంబులై ఉండవు. పరము అపరము కర్మ అని మూడు రకాలుగా ఉంటాయి. ఈ కర్మ ఏ రకంగా ఉంటుంది, సత్వరజ తమో కూడా రూపాత్మకంగా ఉంటుంది. ఇక్కడి నుంచి మళ్ళీ మేము వేదాంతం సాంఖ్యమని కలుపుకోండి. అంటే ఇక్కడి నుంచి లైన్స్ తీల్తాయి మీకు. ఇటు పెదవాడి నుంచి అటు హైదరాబాద్ లైను, ఇటు విశాఖపట్నం లైను, అటు మెడ్రాస్ లైను చీలినట్లు జంక్షన్ ఇక్కడ వచ్చి త్రివిధంబులై ఉండును. అందు కర్మాఖ్య శక్తి చేత వేష్టిత అయి దీంతో చుట్టబడి ఇది ఇక్కడ ఉన్నది. ఇంతకంటే ఏముంది? బొమ్మలేసినా ఈ బోర్డే ఇక్కడ ఉందా, ఇంకేమైనా కొత్తగా ఉందా అంటే అక్కడ కూడా అన్నాడు. ది సేమ్ స్పేస్ ఎగ్జిస్ట్స్ ఇన్ ఎవరి వన్. కనుక దీని రూపంలో కూడా ఈ చైన్ యాక్షన్స్ గా త్రిగుణాలు కూడా దాంతోనే ఏర్పాటైనాయన్నాడు. కర్మాఖ్యం ఏర్పాటయ్యేటప్పుడు ఏం జరిగింది? అపరాఖ్య అగు అది కాకుండా యువతరికి అపరం అనేది ఎట్లా వస్తుంది? కంటైనర్ అండి, కంటైనర్. దీన్ని ఏమంటారు? క్షేత్రజ్ఞుడు క్షేత్రము. అంటే ఇవి కలవాడు, ఇవన్నీ క్షేత్రం. కలవాడు వీటంగా కలవాడు జీవుడైతే క్షేత్రజ్ఞుడు అవడు, కలవాడు దేవుడైనా క్షేత్రజ్ఞుడు అవడు. ఈ రెంటికి మధ్యన ఉన్నప్పుడు క్షేత్రజ్ఞుడు అవుతాడు. అప్పుడు ఏమవుతుంది చూడండి, చిల్లులు చిల్లు గంటికలు కొట్టా ఉంటాడు. ఈ గంటికల కొట్టడంలో గంటికలు పిండి అంతే కదా, నా బాడికి విడికి ఉన్న తేడా అలాగే ఉంటుంది. కౌలికెత్తుకున్నటువంటి పొలం గలవాడును, కలవాడు ఉండదు కొన్నాళ్ళే అయ్యేటప్పుడు. తర్వాత పొలం చేసుకునేవాడును, చేసుకునేవాడిని కూడా తీరుక్షారం చేస్తున్నాం మనం. పొలం వ్యవసాయం చేసుకునేటువంటి వాడు లేకుండా పోతే తప్ప ఇతర దేశాల వాళ్ల పరిపాలనలోకి పూర్తిగా దేశం వెళ్ళరు. అంచేత పొలం వ్యవసాయం చేసేటువంటి వాడు పూర్తిగా నశించి చచ్చిపోవాలనేటువంటి ప్రయత్నం ఇప్పటి 50 ఏళ్ల నుంచి దేశంలో జరుగుతుంది. ఇప్పటికి 175 పాళ్లు మిగిలింది, ఇంకో 25 పాళ్లు మిగిలి ఉంది. అందరికీ తెలుసును, కానీ ఎవరూ ఏమీ చేయరు. అదే స్థితి. అంటే వ్యవసాయం చేసేటువంటి వాడికి తిండి చాలకుండా పోవాలి, వాడు పొలం ఇళ్ల స్థలాలకు అమ్ముకోవాలి. అప్పుడు ఇతర దేశాల వాళ్ళు వచ్చి దేశాన్ని ఆక్రమించి వాళ్ళు పరిపాలించాలి. ఇది 50 ఇయర్స్ ప్లాన్. ఇంతవరకు 50 ఏళ్ళ నుంచి జరుగుతూనే ఉంది ప్లాన్. అంటే పొలం అమ్మితే ఎంత కొంటారో ఆ ఖరీదు కన్నా కనీసం 25 రెట్లు ఖరీదు అవ్వాలి ఇళ్ల స్థలాలు. అప్పుడు తప్ప దేశంలో తిండి గింజలు పండించడానికి ఎవడు లేకుండా పోవటం అనేది రాదు. అది ఎకనామిక్స్. మనం యూనివర్సిటీలో నేర్చుకునేటువంటి మీకు నాకు పనికి రాకుండా ఉండేటువంటి ఎందుకు పనికిరాని యూస్లెస్ ఎకనామిక్స్ కాదు కావాల్సింది. మిగతా ఎకనామిక్స్ ఆలోచించకుండా ఉండేందుకే యూనివర్సిటీల్లో మనకి ఈ ఎకనామిక్స్ నేర్పుతారు. అంటే ధృతరాష్ట్రుడు ఎకనామిక్స్ అండి, డిమాండ్ సప్లై థియరీ దాకా ఇంకేం తెలియదు మనకి ఎకనామిక్స్. రూరల్ ఎకనామిక్స్ అనే ఫాల్స్ స్టేట్మెంట్స్, ఫాల్స్ స్టాటిస్టిక్స్.
మనం లెక్కలు పెంచుతూ ఉంటాం, దేశంలో లెక్కలు పడిపోతూ ఉంటాయి. రూపాయికి విలువ ఎంత అంటే 2.5 పైసలకి అయిపోయింది. మనం యూనివర్సిటీస్ లో నేర్చుకునే ఎకనామిక్స్ రైట్ అయినట్లయితే డీవాల్యుయేషన్ ఎందుకు అయి ఉండేది? ఒకటే కామన్ సెన్స్ తెలుస్తుంది, పోపడకండి. దాంట్లోంచి మనం నిజమైన ఎకనామిక్స్ నేర్చుకోకుండా ఉండటం కోసమే ఫారిన్ కంట్రీస్ నుంచి ప్రొఫెసర్స్ వచ్చి సమ్మర్స్ లో మనకి సెమినార్స్ ఇస్తారు. ఇది 50 ఇయర్స్ నుంచి జరుగుతున్న ప్లాన్, ఇవాల్సింది కాదు. అమెరికాలో కానీ రష్యాలోనూ కానీ టీచ్ చేస్తున్న ఎకనామిక్స్ ఇక్కడ టీచ్ చేయరు. ఎకనామిక్స్ ఫర్ ఇండియా అనేది వేరు. టెక్స్ట్ బుక్స్ మీరు చూడవచ్చు, అవన్నీ చూసి అప్ టు డేట్ గానే నేను మాట్లాడుతున్నాను. చూసారా, ఇక్కడ మీరు అన్ని చేతనైన వాళ్ళైతే శరీరం క్షేత్రం అవుతుంది. అంటే వ్యవసాయం చేయటం, చేయగలగటం, నెక్కటం ఇవన్నీ ఉంటే జిల్లేళ్లు ఉమ్మెత్తలు పెరగనిగారు. అది ఏం లేకుండా కౌలుకిచ్చుకున్నటువంటి వాళ్ళైతే వాడు పడుకుంటాడు, మీరు పడుకుంటారు, జిల్లేళ్లు ఉమ్మెత్తలు పెరుగుతాయి. అందులో తేళ్లు, మంటర గబ్బరు, పాములు తప్ప ఇంకేముండవు, పొలం ఉండదు. కనుక అట్లా కాకుండా క్షేత్రము, క్షేత్రజ్ఞుడు ఉండే పద్ధతిలో ఉంటే అన్నాడు. అంటే యోగాభ్యాసం చేసుకునేటువంటి సాధకుడు శరీరంగా శరీరం ఉండాలి, ఆ శరీరంలో యోగ సాధకుడుగా జీవుడు ఉండాలి. అప్పుడు మనస్సు, ఇంద్రియములు, బుద్ధి మొదలైనటువంటివన్నీ కూడా క్షేత్ర క్షేత్రజ్ఞమైనటువంటి సంబంధంగా ఉంటాయి. అది చెప్పాడు ఇక్కడ కృష్ణదేవరాయలు, అది వివరించాడు. యోగాభ్యాసం చేసేటువంటి వాడి దేహంగానేమో దేహం ఉండాలి. అప్పుడు సాగుబడి చేసేటువంటి రైతు యొక్క పొలం ఉన్నట్లుగా ఉంటుంది. అలాంటి దేహంలో ఉన్నటువంటి యోగిగా లోపల ఉన్న జీవుడు ఉండాలి. అప్పుడు జీవుడు, అంతర్యామి రెండు భావనలు కలిసి ఉంటాయి వాడి మనస్సులో. అంటే ఏకకాలంలో తాను జీవుడుగాను అంతర్యామిగాను ఉంటాడు, ఒకే కాలంలో తాను జీవుడుగాను దేవుడుగాను కూడా ఉంటాడు. దేవుడుగా ఉంటే జీవుడుతోన బుడ్డంబాలు కొట్టేయాలి, జీవుడుగా ఉంటే దేవుడిని కొట్టే, ఇలా ఉండదు. ఏదో ఒకటే లెక్క, అది కింద లెవెల్లో. పై లెవెల్లోకి వచ్చేటప్పటికి ఏకకాలికంగా ఇల్లు అద్దెకిచ్చుకోదలుచుకోలేదు కనుక వాడు ఇంట్లో ఉన్న చోటన్నా బయట ఉన్న చోటన్నా ఒకటే. ఇంట్లో తోటు కట్టాను అనేటువంటి అయోమయం పోతుంది, చోట్లో ఇల్లు కట్టానని గుర్తుంటున్నాడు. ఈ స్థితి వస్తుంది. ఇది ఇక్కడ చెప్పబడినటువంటిది. కనుక కర్మాఖ్య శక్తి చేత వేష్టిత అయ్యి, అంటే చుట్టబడినవయ్యి, అపరాఖ్యకు క్షేత్రజ్ఞ శక్తి జన్మ జరామరణాద్యనేక సంసార తాపంబులు అనుభవించుతూ ఇంట్లో తయారు చేస్తున్నటువంటి దాంట్లో జన్మించడం, పుట్టడం శరీరంతో, ఓ శరీరం ధరించడం, పెద్దవాడు అవుతూ ఉంటాం, దానికి డబ్బులు చేస్తూ ఉంటాం, ముసలితనం వస్తూ ఉంటాం, మృత్యు వస్తూ ఉంటాం, మళ్లీ ఇంకో శరీరం ధరిస్తూ ఉంటాం, ఈ మొదలైనటువంటి స్థితులు అన్నిటితో కూడా నడిచి పెడుతూ ఉంటుంది. ఇదే అతీతుడైనటువంటి వాడే. అంటే జంతికలుగా అవ్వాల్సిన అవసరం లేకుండా ఉన్న పిండే జంతికలుగా అవుతుంది. దానికి ఏం అవసరం ఉంది? అవ్వకపోతే గడవదా? ఏమి లేదే. అట్లాగే ఇది కూడా అంటే ధ్యానం చేసుకోవాలి. ఊరికే మనస్సుకి నిర్దేశం చేయడానికే కానీ ఒకరికొకరు చెప్పుకునేది ఇక్కడ ఇటు మించి పైది పనికిరావు. ఇంతవరకు చెప్పుకున్న ధ్యానం చేసుకున్న కొద్దీ మనం అది అవుతాం, అది మనం అవుతాం. నిమ్మకాయ రసంలో జీలకర్ర లేకపోతే అల్లం నానేసి కొన్ని రోజులు ఉంచితే ఎలా అయితే భావన జీలకర్ర భావన అల్లం అవుతుందో, అలాగే దీంట్లో కూడా ధ్యానం అంటే భావన చేయాలి. భావన చేసినప్పుడు ఈ రూపంలో ఉంటుంది. ఈ సంసార తాపంబులు అనుభవించుతూ తత్తత్కర్మానుగుణ శరీరంబులెత్తి ఆయా కర్మకు అనుగుణములైన శరీరములు. ఒక కర్మ చేయటం, దాని ఫలితం రావటం, దానికి సంబంధించిన శరీరం ఎత్తటం, ఎవరు జీవుడు ఎత్తుతున్నాడు అని ఏడుస్తున్నాం మనం, కానీ దేవుడు ఎత్తుతున్నాడు అని సంతోషిస్తూ ఉన్నాడు లోపల. ఇదంతా వాడి క్రీడ కనుక ఈ రెండును స్పృశిస్తున్నటువంటి ప్రజ్ఞలో ధ్యానం చేయండి.
మరి చూసారా, శరీరం బులెచ్చి విజ్ఞాన తారతమ్యంబులనుండు తత్ప్రకారంబు ఆకర్ణింపు. విజ్ఞానంలో కూడా తారతమ్యాలు పొందుతూ ఉంటాడు. ఇలాగే అన్నాడు, ఎగుడు దిగుడుగా కొంచెం తెలిసినవాడు, ఇంకొంచెం తక్కువ తెలిసినవాడు, వాడికంటే కొంచెం ఎక్కువ తెలిసినవాడు, ఎన్ని రూపములుగా వాడొక్కడే నశిస్తూ ఉంటాడని. ఎవడైతే విష్ణుశక్తి సమన్వయాత్మకుడైనటువంటి స్వరూపుడు ఉన్నాడో వాడే అణువులో కొంచెం తెలిసి ఉంటాడు, పురుగులో కొంచెం తెలిసి ఉంటాడు, పాములో ఇంకొంచెం తెలిసి ఉంటాడు, కప్పలో ఇంకొంచెం తెలిసి ఉంటాడు, ఎలుకలు పందుకొక్కుల్లో ఇంకొంచెం తెలిసి ఉంటాడు, కుందేళ్లలో ఇంకాస్త తెలిసి ఉంటాడు, నాలుగుకాళ్ళ జంతువులో ఇంకాస్త, ఇట్లాగా మనిషి దగ్గరికి వచ్చేటప్పుడు ఇంకా బాగా తెలిసి ఉంటాడు. ఇంకా పైన బాగా తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు. మనిషి హయ్యెస్ట్ కాదు డార్విన్ చెప్పినట్టు. ఏమండి డార్వినియన్ థియరీ వాళ్ళు ఏం చెబుతారు, ఉన్న స్పీషీస్ లో మ్యాన్ హయ్యెస్ట్ అన్నారు. దీనికి తర్వాత సూపర్ మ్యాన్ ఎలా వస్తాడు అంటే ఏం చెప్పారు, తలకాయ చాలా పెద్దదైపోతుంది, చేతులు కళ్ళు సన్నబడిపోతాయంటే అవసరం ఉండదు. థియరీ ఆఫ్ యూస్ అండ్ డిస్యూజ్. ఇట్లాంటి అగ్లీ పిక్చర్ కనుక అయితే ఆ ఇవల్యూషన్ మనకొద్దు, ఆత్మహత్య చేసుకుంటారు చాలా మంచి. బర్నార్డ్ షా బుద్ధికి అవతల పారేశాడు ఈ పిచ్చి థీరీస్ అన్నింటినీ తీసుకుని. ఏది న్యాచురల్ ఫిలాసఫర్స్ డార్వినియన్స్ చెప్పినటువంటి తప్పుడు పంచాంగాలు అన్నింటినీ కూడా ఎడాపెడా వాయించి అవతల పారేశాడు. బ్యాక్ టు మెథుసెలా అనే డ్రామా ఉన్నది, దాని ఇంట్రడక్షన్ చదవండి, బర్నార్డ్ షా రాసింది. అది చదివితే బయాలజీ తెలుస్తుంది కానీ డార్విన్ ఎవల్యూషన్ థియరీ తెలుస్తుంది కానీ డార్విన్ పిచ్చి థియరీ చదివితే మనకేం తెలుస్తుంది. అందుకనే ఇంట్రడక్షన్లో అంటాడు, డార్విన్ శిష్యుల్లో ఒకడు బాగా ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి వాడు బఫూన్ అనే ఒక ఆథర్ ఉన్నాడు. వీడు చిన్నవాడుగా అయి ఉన్నప్పుడు పుస్తకాల షాప్కి వెళ్ళినప్పుడు ఎవడో వచ్చి బఫూన్ పుస్తకాలు ఉన్నాయని అడిగారట. వీడు విన్నాక నాకప్పుడు ఇంత తెలిసి ఉన్నట్లయితే ఆ బఫూన్ నేనే అని చెప్పి చెప్పవలసి ఉండేది అని రాశాడు హాస్యగాడు. ఎందుకంటే ఎవల్యూషన్ థియరీని వీటన్నింటినీ అందులో ఆటలు పట్టించేశాడు. యాడమ్ అండ్ ఈవ్తో ప్రారంభిస్తుంది డ్రామా. అంటే అటు బైబుల్ గాళ్ళని ఆటలు పట్టించాడు, ఫిలాసఫర్స్ రిలీజియస్ ఫిలాసఫర్స్ న్యాచురల్ ఫిలాసఫర్స్ అలాగా అలా వచ్చి 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 సృష్టి క్రమంలో వచ్చి 20వ శతాబ్దం దాకా వచ్చాడు. వచ్చి చెట చివరికి ఇటుపక్క వేదాంతులు ఇటుపక్క శాస్త్రజ్ఞులు కూర్చుని ఉంటారు. బర్నార్డ్ షా లోపల నుంచి వచ్చి అడుగుతాడు, నాకు ఇప్పుడు 80 ఏళ్లు దాటినాయి వయస్సు, శరీరం చాలా బాధగా ఉంది, నా శరీరానికి 80 ఏళ్లు వచ్చినాయి, లోపల మాత్రం కుర్రవాడుగానే ఉన్నాను, ఇంకా ఒక 80 ఏళ్లు కనీసం నేను ఈ సత్యాన్ని గురించి కనుక్కుందామని ఉంది, మీరు కానీ ఇంతవరకు 200,000 సంవత్సరాల నుంచి ఇంత హంగామా చేస్తున్నారు, దానికి మార్గం ఏమైనా సాధించారా అని అడిగారు. అంటే హ్యాట్లు తీసి ఇట్లా మొహాలు దాచుకున్నారు వాళ్ళు వీళ్ళు కూడా, ఈ వేదాంతులను ఇటు పక్కన ఉన్నటువంటి నేచురల్ ఫిలాసఫర్స్ డార్వినియన్స్ వీళ్ళంతా కూడా. నాటకం ఇంట్రడక్షన్ అది చివరిలో ఇది ఇచ్చారు. ఇచ్చి సొల్యూషన్ చూడండి ఎక్కడ దొరుకుతుందేమో అన్నాడు ప్రపంచంలో. తప్పకుండా ప్రతి ఒక్కరు చదివి తీరవలసినటువంటి డ్రామాస్లో అది ఒకటి. కనుక డార్విన్ థియరీల్లో ఉన్న పిచ్చి థియరీలకి ఇవి అందవు మనకి, లేదా సైకాలజీ మొదలైన పిచ్చి సబ్జెక్ట్స్ సూడో సైన్సెస్కి అందవు. ఇక్కడ దీని గురించి చెబుతాను వినండి అన్నాడు. కింది నుంచి పైదాకా తానే కొంచెం ఉన్నటువంటి శరీరాలు, ఇంకొంచెం మేల్కొని ఉన్న శరీరాలు, అంటే 1 క్యాండిల్ పవర్ ఉన్నటువంటి శరీరాలు ధరించిన జీవులు, 10 క్యాండిల్ పవర్స్, 100 క్యాండిల్ పవర్, 1000 క్యాండిల్ పవర్, ఇలా కింద నుంచి పోయేదాకా శరీరాలు ధరించి ఉంది వాడొక్కడే అన్నాడు. అది చెబుతున్నాడు. ఉండు నప్రాణులందొక్కించుక శక్తి, ధ్యానం చేయండి ఈ రకంగా అన్నాడు. అప్రాణులు అంటే ఏమిటి, రాయి రప్ప మినరల్స్ అంటాను చూడండి, వాటిలలో కొంత ఉన్నది. ఎలా ఉన్నది వాటిలలో, న్యూక్లియర్ కాన్షియస్నెస్ అనే పేరుతో ఉన్నది. అంటే ఏంటి, ఉప్పుకి ఉప్పగా ఉంటాం, చక్కెరకి తీయగా ఉంటాం మొదలైన రూపాల్లో ఉన్నది. దాన్ని ఆత్మజ్ఞానం అంటారు. ఏమీ లేకుండా ఉప్పగా ఉంటుంది ఉప్పు, పొరపాటు తీయగా ఉండదు అట్లయితే. అంచేత కోయిన్సిడెన్సెస్ థియరీ పిచ్చి థియరీ చెప్పకూడదు,
ఉప్పు ఉప్పుగా ఉంటాం, కోయిన్సిడెన్స్ కాదు. ఒకప్పుడు ఉప్పుగా ఉంటే, ఒకప్పుడు తీయగా ఉంటే మనం చూసినప్పుడు ఉప్పుగా ఉంటుందంటే కోయిన్సిడెన్స్ తప్ప ఉప్పు ఉప్పుగానే ఉంటుంది, తీయగా ఉంటుంది. నీళ్లు పైనుంచి కిందికే ప్రసరిస్తాయి, కింద నుంచి పైకి వెళ్ళవు. నిప్పు మంట కింద నుంచి పైకే మండుతుంది, పైనుంచి కిందికి వెళ్ళదు. ఇవన్నీ ఏమిటి? ఆత్మజ్ఞానానికి లక్షణాలు. కనుక ఖనిజములలో ఆత్మజ్ఞానం దేంతో ఉండవలసి ఎంత గంట ఉన్నది. సున్నం సున్నంలాగే ప్రవర్తిస్తుంది, అన్నంలాగా ప్రవర్తిస్తుందా? సున్నం తిన్నాం అనుకోండి, పొక్కుతుంది మన మీద, పగ కాదు కానీ దాని లక్షణం అంతే. ఓ భగవంతుడా, నా మీద నీకు ఇందుకు ఎంత కోపం, నా నోరు పొక్కింది చూడు అంటే సున్నం తినమని లేదు వాడు, నువ్వు తిన్నావు. ఇది తెలుసుకోవాలి. అందుకని ఉండు నప్రాణులందొక్కించుక శక్తి, ఆ విష్ణు శక్తి అనేటువంటిది అప్రాణులలో కొంచెం ఉంటుంది, మేలుకొని ఉంటుంది. అడుగున అట్టడుగున మన శరీరం తయారవ్వాలి కదా, వాటితోనే. శరీరంలో ఉన్నటువంటి సప్తధాతువులు దేంతో తయారవుతున్నాయండి? మినరల్స్తోనేనా కాదా? భూమి మీద భూమిలో ఉన్నటువంటి ఖనిజములతోనే కదా. కనుక వాటిలలో వేటి ధర్మాలు వాటికి లేకపోతే శరీరాలు ఏం తయారవుతాయి? అందుకని విష్ణు యొక్క ఆ శక్తి ఉండే లక్ష్యం అంటారు. అది ఈ రూపంలో ఉంది, వాటిలలో అప్రాణులలో. అటుపైన స్థావర శ్రేణి తజ్జాతి కంటే, ఆ ఖనిజముల కన్నా వాటిలలోంచి పుట్టినటువంటి స్థావరములు అంటే వృక్షములు, చెట్ల జాతిలో ఇంకాస్త మేలుకొని ఉంది. అంటే పెరగటం, చికిత్సటం, పువ్వులేయటం, కాయలేయటం, ఇలా మేలుకుంటుంది, ఇంకాస్త మేలుకొని ఉన్నది అన్నది. కనుక ఇవన్నీ కూడా ఎందులో ఉన్నటువంటి శక్తి, దాని శక్తి అని ధ్యానం చేయకండి. ఇప్పుడు చెబుతున్న విధంగా ధ్యానం చేసుకోండి. అంటే మొత్తం ఒక శరీరంలోనే అంత మేలుకొనున్న చోటు, ఇంత మేలుకొనున్న చోటు, ఇంత మేలుకొనున్న చోటు. ఇప్పుడు అరికాల్లో కొంచెం స్పర్శ జ్ఞానం ఉన్నది, అంతకన్నా పంటి చుట్టూ ఉన్నటువంటి చిగురులో ఇంకా ఎక్కువ ఉందే లేదా స్పర్శ జ్ఞానం? అంతకన్నా కన్ను రెప్ప మీద కొంచెం ఎక్కువ ఉందే లేదా? అంతకన్నా కనుగుడ్డులో ఎక్కువ ఉందే లేదా? కానీ ఈ మొత్తం అంతా మీ శరీరమైనా కాదా? అరికాల్లో కూడా కనుగుడ్డు మీద ఉన్నట్టుగా ఉంటే నడవటానికి ఉండదు, గుడ్డు కాస్త వెళ్ళిపోతుంది. ఏమండి పాము గుడ్డు గుడిచాను అంటే ఏంటి? గుడ్లు పెట్టాక చూసుకోకుండా తినేసేస్తుందట, అది గుడ్డు గుడిక అంటే. పాము గుడ్డు పెట్టేసి ఏం చేస్తుంది? తన గుడ్లు తను తినేస్తుంది. మనకి కనుగుడ్డులో ఎలా ఉందో చర్మం అరికాల్లో కూడా ఎలా ఉంటే అదే పనిచేసేవాడు, లేదా అరికాల్లో ఎలా ఉందో కంట్లో కూడా అలాగే ఉంటే రక్షణగా ఉంటుంది. ఉంటుంది కానీ దంభకారాలే, కనిపించడానికి ఏం లేదు. అందుకని ఎక్కడ ఉండవలసిన విధానంలో అక్కడ అల్టిమేట్ ఫిట్నెస్ ఆఫ్ థింగ్స్ అంటారు. అంటే అరికాల్లో ఎంత మందంగా ఉండాలో అరికాల్లో ఉంది, కంట్లో ఎంత మందంగా పలసగా ఉండాలో కంట్లో అంత పలసగా ఉంది, నోట్లో ఎంత ఉండాలో నోట్లో అంత ఉంది, నాలుగు మీద రుచి తెలియాలంటే ఎంత ఉండాలో అంత ఉంది, లోపల గుండెకాయ ఊపిరితిత్తులు మొదలైనవి తయారయ్యే చోట కావాల్సింది ఎంత మృదువుగా ఉండాలో అంత మృదువుగా ఉంది. దీన్ని ఏమంటారు? అల్టిమేట్ ఫిట్నెస్ ఆఫ్ థింగ్స్ అంటారు. అంటే ఏది ఏ విధంగా ఉండాలో అది ఆ విధంగా సక్రమమైనటువంటి పద్ధతిలో ఉన్నది సృష్టిలో అని మనకి తెలిసేటప్పటికి టైం పడుతుంది. అది తెలిసిన తర్వాత ఇంకా సందేహాలు ఏముండవు. అది ఇలా ఉంది, ఇది ఎలా ఉంది అంటే మనకేం తెలియదు, ఏడిసినట్టుంది అని అర్థం. వాడెవడు మెకానిక్ పాపం వాడి వర్క్షాప్ లోకి మనం తీసుకెడితే ఏమిటి వేది ఈ కొయ్యలు కొనతలు పెట్టాడు ఏమిటి అనిపిస్తుంది. అంటే మనం ఫూల్ అని అర్థం. లేదా అక్కడ అన్ని బోల్ట్లు నట్లు ఉంటాయి, చక్క కార్లు మొదలైనవి స్కూటర్లు ఉంటేనే కానీ ఈ బోల్ట్లు నట్లు ఎందుకు ఆడవని అనిపిస్తుంది. బోల్ట్లు నట్లు లేకపోతే కార్లు స్కూటర్లు రావు, మనకేం తెలియదు. అలాగే ఇంకొంచెం దూరం వెళ్లేటప్పుడు కాల్లో కసుక్కిన 4 సెంటీమీటర్లు దిగుతుంది ఓ మరమేకు, అబా అని కాలు తీసి ఏమిటంటే ఇక్కడ మరమేకు వర్టికల్గా ఉంది అని. అక్కడ వర్టికల్గా ఉండకపోతే వాడు మిషన్లో రేడియోలో విజయించడానికి వాడికి వీలు లేదు. కాలు మనం వేయకూడదు కానీ ఎక్కడ అంటే మనకి ట్రైనింగ్ లేదు. అలాగే ప్రపంచంలో చూసి అది ఎలా ఉందేమి, ఇది ఇలా ఉందేమి, అక్కడ దుఃఖం కలుగుతుందేమి, అక్కడికి ఎవడెళ్ళమన్నాడు? చీకట్లో పెడితే నేను దేవుణ్ణి నమ్మినవాడిని కూడా దొంగలు కొట్టారే, ఎవడెళ్ళమన్నాడు? అంటే మనకి శృతిమతి తెలియకుండా వేసే ప్రశ్నలు ఇవన్నీ. నేను అన్యాయం చేయకుండా ఉంటే నాకేమి అప్పులు అయిపోయినాయేమి, వాళ్ళు ఎంత అన్యాయం చేసినటువంటి వాళ్ళు మెడల గట్టి పైకి వచ్చారే, ఇట్లాంటి ప్రశ్నలు. కనుక స్థావర శ్రేణి తజ్జాతి కంటే చెట్లలో ఇంకాస్త ఎక్కువగా ఉందన్న ఆ విష్ణు శక్తియే. అలాగే ఆ చెట్లలో కన్నా ఆ చెట్ల చుట్టూ తిరుగుతున్నటువంటి
ఎర్ర రోకలి బండ జెర్రి మందిండి. ఎర్రలంటే వానపాములు. రోకలి బండలని పురుగులు ఉంటాయి. మేము చిన్నప్పుడు దాన్ని రైలు పురుగు లేవండి, రైలు పెట్టలే ఉంటాయి. ఎర్రలు, రోకలి బండ, జెర్రి ఎరుగు ఉన్నది. తర్వాత మందిండి అంటే మట్టి, మన్ను తినేటువంటి పురుగు. మందిండి అంటే మట్టి తింటూ బంక నేల మీద అట్లా వదులుతూ దాని మీద నడుస్తూ ఉంటుంది ఒక పురుగు, అది మందిండి అంటారు. అలాగే మున్నగు సరి ఇసురు పొంగులందు, అంతకంటే చెట్లలో కన్నా ఇంకాస్త ఎక్కువ మేలుకునుంది. ఇవి కదులుతున్నాయి కదా అన్నాడు చూడండి అన్నాడు.